మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సుమారు 500 సంవత్సరాల కాలం నాటి కంబం చెరువుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అలాంటి అంతటి విశిష్టమైన కంబం చెరువు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేను ప్రకాశం జిల్లాలోని సువిశాలమైన కంబం చెరువు గురించి చెప్పబోతున్నాను. సాక్షాత్తు శ్రీకృష్ణ దేవరాయల వారి సతీమణి అన్నపూర్ణాదేవి ఈ చెరువుకు ఆనకట్టను నిర్మించడం జరిగింది. దానికి గుర్తుగా ప్రజలందరూ వారి విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. దాదాపు 10 కిలోమీటర్ల మేర దూరంలో ఉన్న ఈ కంబం చెరువు చుట్టుపక్కల దాదాపు 10 గ్రామాల వరకు తాగునీటికి డోకా లేకుండా, పంట పొలాలకు డోకా లేకుండా నీటిని ఇస్తుందంటే మామూలు మాటలు కాదు. మరి ఇంత సువిశాలమైన కంబం చెరువు, అందమైన ఈ కంబం చెరువుకు ఒక చరిత్ర ఉంది. దాని గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. గుండ్లకమ్మ జంపలేరు నదులు వరదలతో తరచూ ఇక్కట్లకు గురవుతున్న కంబం ప్రాంతానికి 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల రెండో భార్య శ్రీమతి అన్నపూర్ణాదేవి, ఈమెను తుక్కాంబ రుచిదేవి అని కూడా పిలుస్తారు, అక్కడికి విచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న కంబం పరిసర గ్రామ ప్రజలు తమను వరద బారి నుండి కాపాడమని వేడుకున్నారు. దీనితో చెలించిపోయిన అన్నపూర్ణాదేవి గుండ్లకమ్మ జంపలేరు నదుల వరద ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కంబం చెరువు కట్టను నిర్మించారు. సాంకేతిక పరిజ్ఞానం పెద్దగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లోనే సీసాన్ని కరిగించి జిగురుతనం వచ్చేలా సున్నం తదితర మిశ్రమాలను ఏనుగులతో తొక్కించి కంబం చెరువు కట్టను బలీయంగా నిర్మించారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా చెరువు కట్టకు ఇరువైపులా ఉండే 2 తూముల నుండి నీరు బయటకు వెళ్ళిపోతుండడంతో ఏమి చేయాలో తెలియని స్థితిలో రుచిదేవి కలలోకి దేవత వచ్చి బలిదానం కోరారు. ఆ పరిస్థితుల్లో పెద్ద కంబడు, చిన్న కంబడు అనే కవల సోదరులు ఆ తూముకు అడ్డంగా నిల్చొని బలిదానం చేశారట. ఆ కవల సోదరుల బలిదానానికి గుర్తుగా నాడు స్తంభపురిగా పిలుచుచున్న ప్రస్తుత కంబం నాడు పెద్ద కంబంగాను, పొరుగునే ఉన్న మరో గ్రామం చిన్న కంబంగాను పేర్లు స్థిరపడ్డాయట. ఈ విధంగా ప్రజల్ని వరద బారి నుండి కాపాడి కంబం చెరువు నిర్మించిన రుచిదేవి వరద రాజమ్మగా గణతికెక్కారు. నాడు కంబం ప్రాంత పేద ప్రజలు ఎవరైనా తమ ఇళ్లలో ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు కంబం చెరువు కట్ట దగ్గరికి వెళ్ళి అమ్మా వరదరాజమ్మ అని పిలిచినంతనే తడవుగా వచ్చి ఆవిడ పలు ఆభరణాలను అరువుగా ఇచ్చేదట. ఓ మారు, ఓ దురాశ పరురాలు, ఇలాగే వరదరాజమ్మ దగ్గర అరువుగా తీసుకున్న ఆభరణాలు ఇచ్చేందుకు చెరువు కట్ట దగ్గరకు వెళ్ళి అమ్మ వరదరాజమ్మ అని పిలిచిందట. ఆ పిలుపుకు వరదరాజమ్మ తిరిగి జవాబివ్వడంతో ఏమి ఇంకా నీ నోరు పడిపోలేదా అని అన్నదట. ఇక అప్పటి నుండి వరదరాజమ్మ శిలగా మారినట్లు కథలుగా చెప్పుకుంటారు. కంబం చెరువు ఆయకట్టు పరిధిలో మొత్తం 19 గ్రామాలు, అధికారికంగా 6944 గ్రామాలు, అనధికారికంగా 16 నుండి 20 వేల ఎకరాల పొలం సాగుతుంది. చూశారు కదా కంబం చెరువు చరిత్ర. మరి ఈ చరిత్రను అక్కడ ఫలకాల మీద కూడా చెక్కడం జరిగింది. అక్కడికి వచ్చి కంబం చెరువుని చూసిన ప్రజలకు ఆ చరిత్రను ఫలకాల మీద చెక్కి అందరికీ తెలిసేలా ఎంతో చక్కగా అమర్చి పెట్టడం జరిగింది. అవి మీకోసం చూపించేస్తున్నాను, చూడండి. కంబం చెరువు నుంచి 3 కిలోమీటర్ల దూరంలో సువిశాలమైన రంగనాయకుల స్వామి ఆలయం ఉంటుంది. ఇప్పుడు ఆ విశేషాలు తెలుసుకుందాం. గిద్దలూరు మండలంలో ఉన్న ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎంతో సుందరమైన కొండలతోటి, చక్కగా జలపాతాలతోటి చాలా చక్కగా అందమైన సువిశాలమైన ప్రదేశం. చూస్తున్నారుగా కొండవాళ్ళ నుంచి చక్కగా నీరు ఎంత చక్కగా ప్రవహిస్తోందో. తర్వాత మనం ఆలయ దర్శనానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ సుందరమైన ప్రాంతాన్ని దర్శించుకొని తలనీనాలు సమర్పించి మొక్కులు సమర్పించుకునే భక్తులందరూ మొక్కులను సమర్పించుకొని మెట్లకి పూజ చేసుకునే భక్తులు కూడా మెట్లకి పసుపు రాసి బొట్టు పెట్టడం లాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ఇలా మెట్లకి బొట్టు పెట్టడం పూర్తయిన తర్వాత ఆ మెట్లకి వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది. కొబ్బరికాయలు గుడి బయటనే కొట్టేసి తర్వాత మనం గుడి లోపలికి వెళ్ళి ఆ స్వామి వారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఎత్తైన కొండ ప్రాంతంలో ఉన్న ఆలయాన్ని ఒకసారి మొత్తం చూసేద్దాం. ఆ తర్వాత లోపలికి వెళ్ళి రంగనాయక స్వామిని దర్శించుకుందాం. Thank you.
రంగనాయక స్వామిని దర్శించుకున్న తర్వాత పక్కనే శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో నాగేంద్రుడు పడగతో ఉన్న శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత పుట్ట కూడా ఉంటుంది. ఆలయం పైకి వెళ్లే దారిలో ఈ పుట్ట కూడా ఉంటుంది. నాగేంద్రుడి పుట్టలో అందరూ పాలు పోసి తమ మొక్కులను సమర్పించుకుంటూ ఉంటారు. ఇక రంగనాయక స్వామిని దర్శించుకున్న తర్వాత వెళ్లే దారిలో అమ్మవారి గుడి కూడా ఉంటుంది. రంగనాయక స్వామిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించుకొని తరించి తిరిగి మళ్ళీ వచ్చి మీ దర్శనం చేసుకోవాలని వేడుకుంటూ వెళ్తూ ఉంటారు. అన్నారు కదా సువిశాలమైన కంబం చెరువు చరిత్ర గురించి, అలాగే రంగనాయక స్వామి ఆలయం గురించి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. మరి ఈరోజు వీడియో చూసేశారు కదా, మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై ఫ్రెండ్స్.